హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు సతీష్ రెడ్డి సార్ ఈరోజు మనం వింతలు విశేషాలు అనే భాగంలో యాపిల్ పండును కోసినప్పుడు ఎందుకు అది నల్లగా లేదా బ్రౌన్ కలర్లో మారుతుందనేది మనం తెలుసుకుందాం దీన్ని తెలుసుకునే ముందు నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి కమెంట్ చేయండి ఓకే ఇక వివరాలకు వెళ్ళిపోదాం యాపిల్ పండును కోసినప్పుడు అది ఎందుకు నల్లగా లేదా బ్రౌన్ కలర్లో మారుతుందంటే యాపిల్ పండులో టానిక్ యాసిడ్ అనేది ఒక కెమికల్ ఉంటుంది సో ఈ కెమికల్ ఏమవుతుందంటే మనం యాపిల్ పండును కోసినప్పుడు గాలిలో మనకు ఆక్సిజన్ ఉంటుంది కదా ఆ ఆక్సిజన్తో ఇది రియాక్షన్ జరుగుతుంది సో ఈ గాలిలోని ఆక్సిజన్కి ఈ యాపిల్ పండులో ఉన్నటువంటి టానిక్ యాసిడ్కి మధ్య రియాక్షన్ జరిగినప్పుడు ఏమవుతుందంటే పాలిఫినాల్ అనే పదార్థం ఏర్పడుతుంది మామూలుగా పాలిఫినాల్ అది ఏ కలర్ ఉంటుందంటే పాలిఫినాల్ అనే కెమికల్ బ్రౌన్ కలర్లో ఉంటుంది అందువల్ల మనం యాపిల్ ముక్కను అది కలర్ చేంజ్ అవుతుంది మరి అలా యాపిల్ ముక్కను అలా కోసిన తర్వాత దాన్ని కలర్ చేంజ్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలి అంటే ఏం లేదు సింపుల్ మనం నిమ్మరసాన్ని దాని మీద ముక్కల మీద చల్లితే అందులో ఉన్నటువంటి నిమ్మరసంలో ఏముంటుందంటే సిట్రిక్ యాసిడ్ ఉంటుంది ఆ నిమ్మరసంలో ఉన్నటువంటి సిట్రిక్ యాసిడ్ అనేది యాపిల్ పండులో ఉన్నటువంటి టానిక్ యాసిడ్ పై పొరలాగా ఏర్పడి మనకు అక్కడ ఆక్సీకరణం జరపకుండా అది కాపాడుతుంది అందుకని మీరు ఎప్పుడైనా యాపిల్ ముక్కను కోయగానే వీలైతే నిమ్మకాయను కొంచెం కోసేసి ఆ నిమ్మరసాన్ని పైన లైట్గా పోయండి పోస్తే ఏమవుతుందంటే ఇది అంటే నిమ్మరసంలో ఉన్నటువంటి సిట్రిక్ యాసిడ్ అనేది సేఫ్టీగా పనిచేస్తుంది అంటే యాపిల్ యొక్క కలర్ చేంజ్ కాదు ఆ విధంగా ఓకే వింతలు విశేషాల్లో మరొకటి మనకు ఆసుపత్రుల్లో ప్లెస్ సింబల్ రెడ్ కలర్ ప్లస్ సింబల్ మనకు కనిపిస్తుంటుంది సో ఆసుపత్రుల్లో కానీ అంబులెన్స్లో కానీ లేదా ఫస్ట్ ఎయిడ్ కిట్ మీద కానీ మనకి ప్లస్ సింబల్ చూస్తాం రెడ్ కలర్లో ఉన్నటువంటిది ఇది మనం ఎందుకు ఉపయోగిస్తాం దీని యొక్క చరిత్ర ఏంటో మనం ఒకసారి చూద్దాం ఆసుపత్రిలో కనిపించే ఈ ప్లస్ గుర్తును మామూలుగా ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే రెడ్ క్రాస్ అనే సొసైటీ నుంచి వచ్చింది రెడ్ క్రాస్ అనే సొసైటీ ఈ రెడ్ క్రాస్ అనే సొసైటీ ఏంటి మరి ఇది ఒక అంతర్జాతీయ సేవా సంస్థ ఈ సంస్థ ఏం చేసింది అంటారా ఇది ఇరవై శతాబ్దంలో యుద్ధ సమయంలోను ప్రమాద సమయంలోను లేదా వ్యాధులను విస్తరిస్తున్న సమయంలో ప్రాణాలను కాపాడే బాధ్యతను తీసుకుంది అంతేకాదు ప్రాణాలు కాపాడమే కాకుండా రక్తదానం చేయడం వంటి ఆరోగ్య సంబంధ సేవలను కూడా అందించిన గొప్ప సంస్థ ఈ సంస్థ ఈ సంస్థ యొక్క సేవలను గుర్తించి మూడుసార్లు నోబెల్ శాంతి బహుమతి కూడా అందించారు సో అందువలనే మనం ఈ సంస్థ యొక్క గుర్తుగా ఆసుపత్రుల్లో మనం ఈ చిహ్నాన్ని మనం ఉపయోగిస్తాం ఓకే అర్థమైంది కదా మనం ఈ ప్లస్ సింబల్ ఎందుకు ఉపయోగిస్తాము ఓకే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్ైతే షేర్ చేయండి లైక్ చేయండి కమెంట్ చేయండి ఇంకా నా ఛానల్ మనం సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో